కరోనాతో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ లిస్టులో ఎంతోమంది జర్నలిస్టులు సైతం తుదిశ్వాస విడుస్తున్నారు. గత 40 రోజుల్లో సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఇందులో టాలీవుడ్ ప్రముఖ జర్నలిస్ట్, సెలబ్రిటీల ఇంటర్వ్యూ స్పెషలిస్టుగా పేరెళ్లిన టీఎన్ఆర్ మృతి చెందడం విషాదం నింపుతుంది. క్రైమ్ రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు టీఎన్ఆర్. దీంతో పాటు ఆయన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. ఇదే ఆయనకు చిత్ర పరిశ్రమలో తిరిగిలేని మన్నలను తెచ్చిపెట్టింది. డైలాగ్ రచయిత ఎల్బి శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్గా చేశారు టీఎన్ఆర్. ఆ తర్వాత పలువురు డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఇటు ఓ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్గా పనిచేశారు టీఎన్ఆర్. అయితే ఆయనకి క్రేజ్ తెచ్చిపెట్టింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో టీఎన్ఆర్ టాక్ షో పేరుతో సినీ ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూలు బాగా పాపులర్ అయ్యాయి. అదే ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే 2 రోజుల నుంచి ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదు. చివరికి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన మృతికి అనేక మంది చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.